పుష్కరం అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది నదుల గురించి కదా. కానీ ఈరోజు మనం ఈ వీడియోలో పూల పుష్కరోత్సవం గురించి తెలుసుకుందాం. అదేంటి పూల పుష్కరోత్సవం ఏంటి అని అనుకుంటున్నారా? ఇక ఆలస్యం చేయకుండా ఆ విశేషాల గురించి తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో మరియు కేరళలో ఉన్న అత్యంత ప్రముఖమైన వేసవి విడిది పట్టణాలలో మున్నార్ ఒకటి. పశ్చిమ కనుమల మీదుగా ఉన్న ఇదుక్కి జిల్లాలో మున్నార్ ఉంది. ప్రకృతి ఆలవాలమైన మున్నార్ను సందర్శించడానికి ఏడాదంతా పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ ప్రదేశానికి మున్నార్ అనే పేరు రావడానికి గల కారణమైనవి మూడు నదులు. అవి ముదిరపుజ, నల్లతన్ని మరియు కుండలి నదులు. ఈ ఏడాది అనగా 2018లో ఈ మున్నార్లో పుష్కరాలు జరగనున్నాయి. అవునండి, మీరు సరిగ్గానే విన్నారు. కానీ ఇది మీరనుకుంటున్న పుష్కరాలు మాత్రం కాదు, ఇది పూల పుష్కరోత్సవం. మున్నార్ చుట్టుపక్కలున్న కొండలు, లోయలు నీలికురింజి పూలతో కనువిందు చేయనున్నాయి. ఎటువైపు చూసినా నీలిరంగులో మెరిసిపోయే కనుమలు కనిపిస్తాయి. ప్రతి 12 ఏళ్లకొక్కసారి మాత్రమే, అది ముఖ్యంగా ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు విరపుస్తాయి ఈ నీలిరంగు పువ్వులు. అబ్బా, తలుచుకుంటేనే ఎంత బాగుంది కదా, ఎటువైపు చూసినా నీలిరంగే. మరి అంత అరుదుగా విరబూసే పువ్వులను, వాటి సౌందర్యాన్ని వీలైతే తప్పక సందర్శించండి, ఆస్వాదించండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.